ప్రత్యేక చట్టాన్ని వెంటనే అమలుపరచాలి. ప్రత్యేక చట్టాన్ని వెంటనే శ్రీకాంత్ 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 నీ వెనక ఉన్న వాళ్ళందరినీ ముందు పంపివా. శ్రీధర్ అయిపోయింది సార్. వేణు వేణు ఎమర్జెన్సీ మెడిసిన్ పీజీ వేణు 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 ఇది వైద్యులు చేసే మన అందరి కోసం గెలిచే వరకు ఆగదు. ఇంకా రక్షణ కోసం ఇది వైద్యులు చేసే మన అందరి ఈరోజు ఎందుకు జరుగుతున్న ఈ సంఘటనలు మహిళల మీద అనేది ప్రశ్నించుకోవాలి. వైద్య వృత్తే కాదు, డాక్టర్స్లోనే కాదు, అమ్మాయిలు బయటికి వెళ్తే సేఫ్టీ లేని పొజిషన్ ఉంది. ముఖ్యంగా దీని మీద చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. వీరి మీద విచారణ తొందరగా జరగాల్సిన అవసరం ఉంది. కఠినమైన శిక్షలు జరగాల్సిన అవసరం ఉంది. అలాగనే మహిళల రక్షణ మీద ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కానీ నిఘా వ్యవస్థను పెట్టి కఠినతరమైన చట్టాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలు ఇప్పుడు అందరితో సమానంగా ముందుకెళ్తున్నారు, ప్రతి ఒక్క రంగంలోనూ ముందుకెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ వృత్తిలో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు. దానివల్ల వాళ్ళు రాత్రి పగళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది, నైట్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉంది, ఏదంటే అది టైంలో బయటికి పోవాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎప్పుడో తయారు చేశారు, దాన్ని బట్టి నడుస్తుంది సమాజం. ఇప్పుడున్న పరిస్థితికి చట్టాలు మారాల్సిన అవసరం ఉంది, సెక్షన్స్ మారాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది. మహిళల రక్షణ దిశగా ప్రత్యేక దృష్టి సారించి వెళ్లాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ యొక్క విషయం మీద మేము ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది. అలాగనే భారతదేశం మొత్తము సరైన విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈరోజు కడపలో కూడా రిమ్స్ సంబంధంగా కూడా ఉన్న సమస్యల మీద కూడా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మా దృష్టికి తేవడం జరిగింది. ఎంత త్వర అయితే అంత త్వరగా వీళ్లకు సరైన సెక్యూరిటీ ఉండే విధంగా, మిగతా సమస్యలను సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఒక మహిళగా, ముఖ్యంగా కడపలో మహిళల రక్షణ దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము.
ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి దీనివల్ల? వీటన్నింటినీ సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఏదో సంఘటన జరిగినాక మనము పోరాటం చేయడం కాదు, సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల సేఫ్టీ అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీటన్నిటి మీద మళ్ళా ఒక పెద్ద లెవెల్లో చర్చ జరిగి వీటి మీద ప్రభుత్వం ముందుకు పోయే విధంగా మేము కూడా ముందుకెళ్ళి ఆయనకు ఒక విన్నతి పత్రం అందిస్తాము. అలాగనే రిమ్స్లో ఉన్న సమస్యల మీద కూడా డెఫినెట్గా అతి త్వరలో ఈ సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తాము. ఈ యొక్క ఘటన మీద ప్రతి ఒక్కరూ ఒక బ్లాక్ డే ప్రకటించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగనే సమాజంలో కూడా పిల్లలకి, ముఖ్యంగా మగపిల్లవాళ్ళకి కౌన్సిలింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఏంటి సమాజము ఎలా ఉండాలా, మహిళలతో ఎలా ఉండాలా ఏంటి అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వీళ్ళకు నేర్పాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తెచ్చింది, దాంట్లో డాక్టర్స్ లేరు, వాళ్ళని కూడా యాడ్ చేస్తే మాకు కొంత సెక్యూరిటీ వస్తుంది. డెఫినెట్ కూటమిలో భాగంగా ఉన్నారు, డెఫినెట్గా ఇందాక ఇచ్చిన వాళ్ళ రిప్రజెంటేషన్లో అది ఉంది. డాక్టర్స్ లేరు, ప్రతి ఒక్కరు ఉన్నారని చెప్పి దీని మీద డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లేసి, మా యొక్క కూటమిలో మంత్రుల దృష్టికి తీసుకెళ్లేసి, కేంద్ర ప్రభుత్వం ఉన్న మంత్రుల దృష్టికి తీసుకెళ్లి దీని మీద చర్చ పెట్టే విధంగా మేము ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. దే హ్యావ్ రెస్పాండెడ్ వెల్ అండ్ వాళ్ళు మాకు లైట్స్ కూడా వేపించారు, బట్ ఫర్దర్గా ఇంకా లైట్స్ వేపించాల్సి ఉంది. మాకు డ్యూటీ డాక్టర్ రూమ్స్ ప్రొవైడ్ చేపించాల్సి ఉంది, ఎస్పెషల్లీ సెక్యూరిటీ గార్డ్స్ ఐసీయూ దగ్గర, క్యాజువాలిటీస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ విత్ ఇంటాక్ట్ సీసీటీవీ కెమెరాస్ కూడా. ఇవి బికాజ్ మెడిసిన్లో ఒక సేయింగ్ ఉందండి మాకు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం మేము ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇక్కడ మనము మన హాస్పిటల్లో రేపు కడప రిమ్స్లో ఏమి జరగకుండా ఉండడానికి మేము ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మాకు ఈ డిమాండ్స్ ఉన్నాయి, మేము ఇవన్నీ ఫేస్ చేస్తున్నామని చెప్పుకుంటున్నాము. హోప్ దట్ ఆర్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ సాల్వ్డ్. అండ్ ఇంకో విషయం కూడా, డాక్టర్ పేషెంట్ రేషియో ఇండియాలో తీసుకుంటే ఒక డాక్టర్కి 900 మంది పేషెంట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఆమె ఒక్క డాక్టర్ బతికి ఉంటే ఎంతమంది పేషెంట్స్ ప్రాణాలని కాపాడి ఉండగలిగేదో అది మీ ఇమాజినేషన్కే మేము వదిలేస్తున్నాము. అటువంటి మా డాక్టర్స్కే ఈరోజు ప్రొటెక్షన్ లేదు, అందుకే మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్లోకి రావాలని కూడా కోరుకుంటున్నాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంత పీస్ఫుల్గా మేము ప్రొటెస్ట్ అండ్ ర్యాలీస్ చేస్తున్నా కూడా చాలామంది థ్రెటన్ చేస్తున్నారు. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే పీపుల్ మీద మాబ్ అటాక్స్ జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో జరిగే వాళ్ళ మీద కూడా మాబ్ అటాక్స్ జరుగుతున్నాయి. సో దాట్స్ వై మేము ఒకటైతే రిమైండ్ చేయాలనుకుంటాం, మేము డే వన్ నుంచి డెడ్ బాడీస్తో డీల్ చేస్తాం, మేము బోన్స్ అండ్ స్కెలిటన్స్ పక్కన పెట్టుకొని మేము పడుకుంటాం చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఆఫ్ అనాటమీలో. తర్వాత ఎన్నో స్లీప్లెట్ నైట్స్ ఉంటాయి మాకు బికాస్ ఆఫ్ నైట్ డ్యూటీస్ అండ్ ఎగ్జామ్స్. తర్వాత పేషెంట్ కొలాప్స్ అయితే బ్లింక్ ఆఫ్ అ సెకండ్ కూడా వెయిట్ చేయకుండా మేము జంప్ చేసి సిపిఆర్ చేస్తాం, పేషెంట్ని సేవ్ చేస్తాం. సో ఎక్కడో ఒక్కొక్కడ మేము గట్టోళ్ళమే. సో మాకు పేషెంట్స్ ఉంటుంది, పేషెంట్స్ అయితే మాకు ఖచ్చితంగా ఉంటుంది, గట్టోళ్ళం అయితే మేము గట్టోళ్ళమే. సో ప్లీజ్ డోంట్ ట్రై టు థ్రెటన్ అస్ అండ్ ప్లీజ్ ట్రై టు సపోర్ట్ అవర్ నోబుల్ కాజ్. దట్స్ అవర్ స్మాల్ అండ్ ఓన్లీ వన్ రిక్వెస్ట్. మేము ఇప్పుడు చేసేదైతే స్ట్రైక్ అందరికీ చాలా రోజుల నుంచి తెలుసు, బట్ ఎవరి వరకు తెలుసు అంటే డాక్టర్స్ ఫ్రెటర్నిటీ వరకు మాత్రమే తెలుసండి మేము ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాం అనేది. కోల్కతాలో జస్ట్ పల్మనరీ మెడిసిన్ చేసిన సెకండ్ ఇయర్ పీజీ రెసిడెంట్ పైన ఏదైతే దుర్ఘటన జరిగిందో దానిని వ్యతిరేకిస్తూ ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న జూడాలందరం కూడా తనకి సపోర్ట్గా స్ట్రైక్స్ చేస్తున్నాము. ఫస్ట్ ఎలెక్టివ్స్ మాత్రమే బాయ్కాట్ చేయాలనుకున్నాము, బట్ ఏమైందంటే 3000 మంది ఆ కాలేజ్లో ఆ రోజు వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, ఎంత భయపడి ఉంటారో మనందరికీ తెలుసు. దానికోసమే ఐఎంఏ వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా వచ్చారు. మేము కోరుకునేది ఒకటే అండి, తనకి తను పడిన కష్టానికి జస్టిస్ దక్కాలి, ప్లస్ మాకు మా వర్క్ ప్లేస్లో సేఫ్టీ రావాలి, సెక్యూరిటీ పెంచాలి. సో మేము ఇక్కడ ఎలాంటి కష్టాలు పడకుండా మా వర్క్ మేము చేసుకోవాలి.
డాక్టర్స్ అంటే దేవుళ్ళు కాదండి, మేము మనుషులమే, మాకు కష్టాలు ఉంటాయి, మాకు కూడా సేఫ్టీ కావాలి. సో మా బాధను కూడా అర్థం చేసుకొని మీరందరూ మాకు సహకరించాలి. ఒక విషయం, అక్కడ ఏం జరిగిందో అమ్మాయికి ఒక్కటే కాకుండా యాక్షన్ తీసుకోకపోతే అబ్బాయిలందరూ ఇలానే బిహేవ్ చేస్తారేమో అన్న భయం కూడా మా అందరిలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే అసలు ఇంత జరుగుతుంది, ఇంత స్ట్రైక్ చేస్తుంటేనే ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఫ్యూచర్లో ఇంకొక మనిషికి, ఇంకో అమ్మాయికి జరిగితే ఎవరు రెస్పాండ్ అవుతారు, ఎవరు ముందుకొస్తారు మాట్లాడడానికి? ఒకవైపు ఇవన్నీ జరుగుతుంటే ఇంకోవైపు చాలా రేప్ కేసులు, ఇవే రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా న్యూస్లో చాలా జరుగుతున్నాయి. ఈ 2-3 డేస్గానే 2-3 మెంబర్స్ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషనే 2-3 మెంబర్స్ ఇంకా రేప్ అయ్యారని. అది కాకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయి, అసలు ఎందుకు ఎవరికి భయం లేదు? అంటే చట్టం ఏం యాక్షన్ తీసుకోవట్లేదనే కదా ఎవరికి భయం లేదు. సో ఏదైనా కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఇంకే అమ్మాయికి ఇలా కాకూడదని కోరుకుంటున్నాం. మాకు ఫస్ట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రూల్స్ స్ట్రిక్ట్గా రావాలండి. సెక్యూరిటీని పెంచాలి హాస్పిటల్లో. మేము పర్సనల్గా ఎవ్రీ డాక్టర్ ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. మేము ఒక డెత్ డిక్లేర్ చేయాలన్నా కూడా చాలా భయపడుతున్నాం పేషెంట్స్ మాపైన ఎలా రియాక్ట్ అవుతారని. ఎందుకంటే వి డోంట్ హ్యావ్ సెక్యూరిటీ. మేము సెక్యూరిటీని పిలిచినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. మేమే ఏమైనా చేసుకోవాల్సి వస్తుంది, మేము మా మటుకు మేమే ఆపుకోవాల్సి వస్తుంది. కానీ సెక్యూరిటీ వాళ్ళు పక్కన నిల్చుని కూడా ఏం రియాక్ట్ అవ్వట్లేదు. ఇదే విషయం నాతో కూడా చాలాసార్లు జరిగింది. ఎవ్రీ డాక్టర్ హ్యాస్ ఫేస్ దీస్ ఇష్యూస్ ప్రతిసారి. వీ హ్యావ్ ఫేస్డ్ ఇట్ మెనీ టైమ్స్. సో మాకు ఇప్పుడు కంపల్సరీ స్ట్రిక్ట్ రూల్స్ రావాలి. ఇంకొకసారి ఎవరు మా పైన చేయెత్తడానికి కూడా భయపడేలా ఉండాలి. చేయెత్తితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నది వాళ్ళకి తెలిసేలా ఉండాలి. అంత స్ట్రిక్ట్గా రూల్స్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అసలు ఎవరు చేశారన్నది కూడా బయటికి రావట్లేదు. ఎందుకు ఎవరు ఇదంతా ప్రొటెక్ట్ చేస్తున్నారు, అంటే చేసిన వాళ్ళని ఎందుకు అలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. సో అక్కడ ఇన్వాల్వ్ అయిందైతే ఒక్కరని కాదు, మాకు అది క్లియర్గా పోస్ట్మార్టం రిపోర్ట్స్లో చాలా క్లియర్గా మోర్ దెన్ వన్ ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది. సో ఎందుకు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారన్నది కూడా మాకు, మేము దానికోసం కూడా అడుగుతున్నాం.